మహాకూటమికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లానే వేదికగా మారింది. కూటమి పార్టీలన్నీ సీట్ల పంపకాలపై నజరు వేస్తే ఆశావాహులు క్షేత్రస్థాయిలో తమ ప్రచార శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఓవైపున పొత్తుల ఎత్తులతో ముందుకు సాగాలని చూస్తుంటే ఇక్కడ మాత్రం ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మహాకూటమి పేరిట టీఆర్ఎస్ బీజేపీతర పార్టీలన్నీ ఏకమై ముందుకు సాగాలని నిశ్చయించుకున్నాయి. ఇందులో భాగంగా సీట్ల పంపకంపై దృష్టి సారించాయి ఆయా పార్టీల నాయకత్వం. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిపిఐ నాయకుల తీరు పరిశీలిస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ పొత్తులు ఉన్నాయా లేవా అన్న అనుమానాలకు తెరలేపారు. హుస్నాబాద్ నుండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కన్నేశారు. పొత్తులో భాగంగా ఈ సీటు తమకు కేటాయించాలంటున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా ఇక్కడి నుండే పోటీ చేస్తానని ఒవ్విల్లూరుతున్నారు. గతంలో ఇందుర్తి నియోజకవర్గంగా ఉన్నప్పుడు చాడా హుస్నాబాద్గా ఆవిర్భవించిన తర్వాత అల్గిరెడ్డి చెరోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఈ స్థానం తమకే దక్కుతుందన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న ప్రవీణ్ రెడ్డి ప్రచారం కూడా ఆరంభించారు. నియోజకవర్గంలో తిరుగుతూ తానే అభ్యర్థినంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతున్న ఆయన తానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినని ప్రకటిస్తున్నారు కూడా. ఇదే సమయంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎవరికి వారే ప్రచారం చేసుకోవడం సరికాదని, మహాకూటమి ఏర్పాటు అర్థం ఎలా అన్న భావనను వ్యక్తీకరించారు. దీంతో పొత్తుల సమీకరణాల్లో సీట్ల పంపకంపై అనిశ్చితి నెలకొందని స్పష్టమైంది. ఈ విషయంపై ఆయా పార్టీలకు చెందిన నాయకత్వం కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే హుస్నాబాద్ కాంగ్రెస్లో మరో ట్విస్ట్ జరిగిందని చెప్పాలి. ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కూడా పావులు కదపడం ఆరంభించారు. ఆయన ఏకంగా తన ఎన్నికల ప్రచార కార్యాలయాన్నే ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ఓవైపున పొత్తులపై చర్చలు, మరోవైపున ప్రచారాస్త్రాలతో అభ్యర్థులు రంగంలోకి దిగడంతో మహాకూటమి ఏర్పాటుకు ఆదిలోనే అపశృతి ఎదురైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.